ఇవాళ మనం వరదాపురం తాటిపర్తి గ్రామం సైద బదల్పూర్ మండలంలో ఉన్నాం. ఇవాళ చంద్రమోహన్ గారు 3 రోజుల నుంచి ఇక్కడ దీక్ష చేస్తున్నారు. ఇక్కడ నుంచి కదలకుండా ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్, క్వార్ట్జ్ మిక్స్డ్ విత్ మైకా సంబంధించి ఇల్లీగల్ మైనింగ్ జరుగుతున్నది, దాన్ని ఇల్లీగల్ గా బ్లాస్టింగ్ జరుగుతున్నది. ఇక్కడ పెద్ద సంఖ్యలో బ్లాస్టింగ్ మెటీరియల్, డిటోనేటర్ స్టిక్స్ ఇవన్నీ కూడా చిక్కాయి. వీటిని చంద్రమోహన్ రెడ్డి గారు వీటిని పట్టుకొని ఇక్కడి నుంచి కదలకుండా 3 రోజుల నుంచి నిద్రాహారాలు ఇక్కడనే చేసుకుంటూ దీక్ష చేస్తున్నారు. తెలిసిన తర్వాత మా వంతు మద్దతుగా ఇక్కడికి వచ్చి అసలు ఏం జరుగుతున్నది, ఇక్కడ ఇంత అన్యాయం జరుగుతున్నదా, వీళ్ళు చెప్పినట్టు నిజమేనా అని చెప్పి ఒకసారి మనం పరీక్షిస్తామని చూస్తే నివ్వరబోయే నిజాలు కనిపిస్తున్నాయండి. మనం ఏదో సినిమాలో కేజీఎఫ్ కేజీఎఫ్ అని చెప్పి సినిమా కథలు విన్నాం, కానీ కేజీఎఫ్ ని తలదన్నే కార్యక్రమాలు ఇక్కడ నడుస్తున్నాయి. ఇక్కడ అసలు ఆశ్చర్యం ఏంటంటే, నేను అడిగాను ఏమండి దీని లైసెన్స్ ఉందా, ఎవరు లైసెన్స్ అంటే, అయ్యా ఇది ఒకప్పుడు రుస్తుమ్ మైన్స్, భారతి మైకా మైన్స్ అనే కంపెనీలకి లైసెన్స్ ఉండింది, వాళ్ళు కప్పం గట్టక వాళ్ళు క్యాన్సిల్ చేస్తే హైకోర్టుకు పోయి మళ్లీ వాళ్ళు తెచ్చుకున్నారు. కానీ వాళ్లకు సంబంధం లేకుండా వాళ్లని పక్కకు దోసి ఏ సంబంధం లేని వాళ్ళు వచ్చి మైనింగ్ చేసుకుని పోతూ ఉన్నారు, పక్కా ఇల్లీగల్. దీన్ని మేము డీజీపీ దగ్గర నుంచి, సీఎం దగ్గర నుంచి, కలెక్టర్ ఎస్పీ మైనింగ్ డిపార్ట్మెంట్ మేము మొత్తుకొని నాదుడంటు లేదు, ఇంతమందికి పోయి మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన ఒక్కడు ఈ తట్టు మొహం కూడా చూపిలేదు, ఇంత అన్యాయం జరుగుతున్నదంటే అసలు వినడానికే ఆశ్చర్యకరంగా ఉన్న ఇటువంటి సంఘటన చూసి అయ్యో మన ఆంధ్రదేశం ఇంత దుర్గతి, ఇంత దుర్మార్గపు ప్రాజెక్టులు నడుస్తున్నదా, ఇదేంది, ఇది మామూలు దోపిడి కాదు, ఇది యాంటీ నేషనల్ యాక్ట్ అని చెప్పాల్సి వస్తున్నది. ఎందుకంటే ఇవాళ ఏదైతే అక్కడ ఓపెన్ గా మీరు అంత ఏ కట్టు ఇది లేకుండా, ఎటువంటి లైసెన్సెస్ లేకుండా అంతంత పెద్ద ఎక్స్ప్లోజివ్స్ పెట్టుకొని ఉంటే, మన రమణారెడ్డి చెప్పినట్టు ఏ అసాంఘిక వాళ్ల చేతుల్లో పడితే దాన్ని వాళ్ళు టెర్రరిస్ట్ యాక్ట్ల కింద, లేకపోతే మామూలు ప్రజలు ప్రాణాలు తీసేటట్టు చేస్తే రేపు ఎవరు బాధ్యులు? సో ఎవరైతే ఇది చేస్తున్నారో వాళ్ళని పో, ఈ మన ఏదైతే ఉందో యాంటీ నేషనల్ యాక్ట్ కింద ఫస్ట్ బుక్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఇది సహజ వనరుల ఒక ఇల్లీగల్ మైనింగ్ కాదు, ఇది చాలా దుర్మార్గపు చర్య. దీన్ని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సహజ వనరులు, నేచురల్ రిసోర్సెస్, ఎవరు డబ్బు సంబంధించి ఇష్టమైన తీసుకోబోతున్నారు? ఏమన్నా మీ తాత ముత్తాతలు ఏమైనా ఇచ్చినారా, ఏమన్నా జాగిర్లు ఇచ్చినారా? దీనికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది, లైసెన్సులు ఉంటాయి, గవర్నమెంట్ కి కప్పం కట్టాల్సి ఉంటుంది. ఏమీ తీయకుండా ఈ బరిదవింపేందో అర్థమే కావట్లేదు. మేము ఒక రాజ్యాంగపరమైన డెమోక్రటిక్ కంట్రీలో ఉంటున్నామా, లేకపోతే ఒక జాగీరు వాళ్ళు ఇష్టం వచ్చిన దీంట్లో ఉంటామా అని అర్థం కాని పరిస్థితుల్లో ఇవాళ ఇదైతే చూసినప్పుడు ఇదంతా తిరిగి చూస్తుంటే ఆశ్చర్యకరంగా ఉందండి. దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ కు కూడా రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ మైనింగ్ ఎక్స్ప్లోజివ్స్ ఇటువంటివన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్సింగ్ కింద వస్తాయి. వీటిని ఖచ్చితంగా కూడా మా పార్టీ తరఫున సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము కంప్లైంట్ చేయడం జరగద్ది, స్టేట్ గవర్నమెంట్ తో కూడా కంప్లైంట్ చేయడం జరగద్ది. చంద్రమోహన్ రెడ్డి గారు ఏదైతే 3 రోజుల నుంచి దీని మీద నిరంతర పోరాటం చేస్తున్నారో దానికి మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, మేము కూడా ఇవాళ నుంచి మా సురేష్ నాయుడు గారు చంద్రమోహన్ రెడ్డితో 2 రోజుల నుంచి ఇక్కడనే ఉన్నారు, మా బొబ్బేపల్లి సురేష్ గారు, ఇంకా కూడా మేము జనసేన పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తూ రేపు అసలు దీన్ని ప్రశ్నిస్తూ ఇది ఇమ్మీడియట్ గా ఆపాలా, వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలా, ఎవరైతే ఉన్నారో కరెక్ట్ అయిన చట్టాల కింద, యాంటీ నేషనల్ యాక్ట్, యుఏపీఏ చట్టాలు, అటువంటి చట్టాల కింద వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని అర్జెంటుగా ఈ మైనింగ్ ఆపి ఈ ఆంధ్ర ప్రజల యొక్క ఏదైతే వనరులు